చల్లగా ఉండాలంటే బాగా ఏ విధంగా ఫ్యాన్ గాలి ఉంటుందో మనకు అట్లా ఫ్యాన్ గాలి చూస్తే మనకు చల్లగా సంతోషం ఉంది. కాబట్టి మీరు ఫ్యాన్ గుర్తుకు ఓట్ వేసి ఈరోజు మద్రిపట్టణంలో 6వ వార్డు 8వ వార్డు సంబంధించిన అభ్యర్థులతో ఈ రోజున మా వైఎస్ఆర్సీపీ 6వ వార్డు అభ్యర్థి అయినటువంటి రామప్రసాద్ గారు 9:30కు ముహూర్తం బాగుందన్న సందర్భంగా వార్డు కౌన్సిలర్గా ప్రచారం మొదలుపెట్టాము. ఈ సందర్భంగా ఈ 6వ వార్డు ప్రజలకు 8వ వార్డు ప్రజలకు ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో ఆలోచించండి, గతంలో అభినగర్ ఏడాది విధంగా ఉండేది, మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది? గతంలో ఎలాగున్నాయి రోడ్లు కానీ కాలువలు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కానీ ఏదన్నా కానీ మనం చూసిన మా తండ్రి గారు అయినటువంటి కొమ్మి వీరప్ప గారు ఈ వార్డుకి ఎంతో డెవలప్ చేశారు. మరి వాడిని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మామగారైన కుళ్ళయ్యప్ప గారు కూడా ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు కూడా ప్రతి ఒక్క పనికి ప్రజలకు మేలు చేయాలని చెప్పి తప్పించి చనిపోయారు. మరి వారి వారసుడైనటువంటి మా రామప్రసాద్ గారిని 6వ వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ వార్డుకు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు కదిరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారు ఆదేశాల మేరకు 6వ వార్డులో రామప్రసాద్ అన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ రామప్రసాద్ అన్నను మా వార్డుకు అభ్యర్థిగా ప్రకటించినందుకు మొట్టమొదటిసారిగా డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం అని చెప్పారు. ఖచ్చితంగా మేము దాన్ని నెరవేరుస్తాం, వార్డు అభివృద్ధి కోసం మేము పాటుపడతాం, మన వార్డు అభ్యర్థి రామప్రసాద్ అన్నను అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా 6వ వార్డు ప్రజలకు మరియు 8వ వార్డు ప్రజలకు కొమ్ము గంగాదేవి గారిని కూడా గెలిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేసుకుంటూ వేడుకుంటున్నాం. జై జగన్. డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. 6వ వార్డు ప్రజలకు నమస్కారము. 6వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను రామప్రసాద్ అని నేను అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నాను. వార్డు అభివృద్ధి కొరకు నేను ఎలవేళలా మీకు అందుబాటులో ఉండి వార్డులో ఎటువంటి సమస్యలు లేదు, పెన్షన్ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయినామి, అమ్మ ఒడి అయితేనేమి, ఇళ్ళ పట్టాలు లేని నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు అయితేనేమి, ఆడ కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్య అయితేనేమి, పైప్ లైన్ లేవాలనేందును, చర్చి లైన్ల సమస్యలు అయితేనేమి, రైల్ ట్రాక్ అవతల సైడ్ సమస్యలు ఉన్నాయి, అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పైన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. మళ్ళీ పివి సిద్ధారెడ్డి ఆదేశాల మేరకు అన్ని బిల్స్ అతి తొందరలోనే పాస్ అయ్యి ఇవి ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాము. వీధి లైట్లు అయితేనేమి, వాటర్ లైన్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి ఈ వార్డుకు 6వ వార్డుకు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటామని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపేయాలని అమీర్ నగర్ ప్రజలకు, కొత్త రజనవాడ రాజీవ్ గాంధీ నగర ప్రజలకు, ప్రతి ఒక్కరికి, బాబా కాలనీ ప్రజలకు, నారాయణమ్మ కాలనీ ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలతో కోరుకుంటున్నాను.